వెల్కమ్ టు చాణక్య న్యూస్. సోమవారం నాడు మక్తల్ నియోజకవర్గానికి మధ్యాహ్నం 3:40 కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే సందర్భంలో మక్తల్ చిట్టం రామ్మోహన్ రెడ్డి గారి అభిమానులు మక్తల్ పట్టణంలోని సభా సమావేశానికి పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. ఈ ర్యాలీలో మాజీ మార్కెటింగ్ చైర్మన్ రాజేష్ గౌడ్, అభిమానులు పెద్ద ఎత్తున కేసీఆర్ నాయకత్వం, చిట్టం రామ్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి, రాజేష్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సమావేశ ప్రాంగణానికి బయలుదేరారు. సమావేశ ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు చిట్టం రామ్మోహన్ రెడ్డి అభిమానులు డాన్సులు వేశారు. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణం పెద్ద ఎత్తున ఆర్తనాదాలతో ప్రతిధ్వనించేలా సమావేశం ప్రాంగణం కేసీఆర్ జిందాబాద్ అంటూ కేరింతలతో అభిమానులు అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ సమావేశంలో మాట్లాడుతూ రామ్మోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గానికి తను ఎంతో కృషి చేశారని, ప్రభుత్వ పథకాలు, బీసీ మైనారిటీ, దళిత బంధు కానివ్వండి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు, అందరినీ గడపలేదు అని, ప్రతి ఒక్క నిరుపేదలకు అందే విధంగా తను శ్రద్ద చూపుతున్నారని, ఏ నిరుపేద కూడా బాధపడకూడదు అని, ప్రతి ఒక్కరి సమస్యను తన సొంత సమస్యగా భావించి నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలు నడుపుతున్నారని కొనియాడారు. ఈసారి కూడా రామ్మోహన్ రెడ్డిని గెలిపించి మక్తల్ అభివృద్దికి పాటుపడాలని ప్రజలను కోరారు. పడవు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కేసీఆర్ గారు విజయించున్నారు మక్కల్కి. వారి నాయకత్వంలో సీఎం రామన్న గారు ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు పడవు బలహీన వర్గాలకు, మన పేద వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే ఈరోజు కేసీఆర్ వల్ల. రామ్మోహన్ రెడ్డి గారు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ కష్టసుఖాలు తెలుసుకుంటూ ఈరోజు అందరు తీసుకుంటున్నారు. వాళ్ళ దానికి మేము ఆకర్షణయ్యి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈరోజు అన్ని విధాలు కూడా రైతు బంధు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, ఈరోజు పెన్షన్స్ కానీ, వికలాంగులకు, నాయబ్రాహ్మణులకు, బీసీ ఎస్సీ ఎస్సీ అన్ని వర్గాలకు ఈ ఫలాలు అందుతున్నాయి. దీని విషయంలో మేము కేసీఆర్ గారికి కట్టుబడ్డాం. రామన్న నాయకత్వంలో పనిచేస్తాం. మా సెవెంత్ వార్డు రాజేష్ గౌడ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయుల గౌడ్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది.